నాకెందుకో ఈ మధ్య మీ పోకడ చూస్తుంటే హీరోగా లాంచ్ అవ్వబోతున్నాడేమో అనిపిస్తుంది. కాదండి, 2022లో ఆయన చేసిన సినిమాల లెక్కలు చూసుకుంటే ఇవన్నీ లెక్కేసేస్తే మనకి లెక్క తెలిపోద్ది. ఫస్ట్ మీతోనే మొదలు పెడదాము. చెప్పండి చెప్పండి, మీకు ఎక్కువగా టెన్షన్ ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది? నేను మీకు నాలుగు ఆప్షన్స్ ఇస్తాను. ఏ టెన్షన్ ఎప్పుడు అనిపించింది మీకు? ఎవరు ఎక్కువగా మిమ్మల్ని టెన్షన్ పెట్టారు? ఏ భీమ్లా నాయక్ టీం వాళ్ళు, ఇంకా అవ్వలేదు ఏంటి, కమాన్ గివ్ ఇట్ ఫాస్ట్ అని. బి అఖండ. సి గని. డి ఆర్ఆర్ ఆఫ్ రాధేశ్యామ్. చెప్పండి ఎవరు ఎవరు ఏ ప్రొడ్యూసర్స్ ఒకసారి ఆయన కళ్ళలోకి సూటింగ్. అబో అబో వాళ్ళు ఇంకేమైనా ఉందా కింద? నేను టెన్షన్ అవ్వను లైఫ్ లో. అసలు వీళ్ళందరూ బీపీ టాబ్లెట్ వేసుకొస్తారు. అవును, మీ వల్ల కొంతమంది డాక్టర్లు విజిట్లు అవుతున్నాయి. మాకు ఇన్ హౌస్ డాక్టరే ఉన్నాడు. అంటే తమన్ గారిని కలవడానికి వెళ్లే ముందు ఫస్ట్ ఆయన డాక్టర్ ఒకసారి కలిసి పెద్ద ప్రోటోకాల్ ఉంది. డబ్ల్యూహెచ్ఓ నామ్స్ అంతా 200% ఫాలో అవుతారు. అవునండి, అసలు నేను ఆల్మోస్ట్ 3 ఇయర్స్ నుంచి ఆయన ఫేస్ చూడలా. ఆయన ఎప్పుడో షీల్డ్ లోనే ఉండేవాళ్ళు, ఈ మధ్య కాలంలోనే ఓపెన్ గా తిరుగుతున్నారు గాల్లో. బికాస్ ఇప్పుడు అర్థం అయిపోయింది ది కోవిడ్ ఎలా మేనేజ్ చేయాలంటే వచ్చేసింది కదా, రానంత వరకే భయం వచ్చేసిన తర్వాత ఏం లేదండి. పోయినప్పుడు తగ్గారు, మామూలుగా ఉన్నాం, మామూలు తగ్గా ఉంటుంది. కోవిడ్ టెస్ట్ రెడీగా ఉంటాయి అక్కడ, ఏమైనా తగ్గితే అరే టెస్ట్ అర్జెంట్ కూడా, ర్యాపిడ్ టెస్ట్లు ఉంటాయి ఆఫీస్ లో. మీరు ల్యాబ్ పెడుతున్నారండి? అదే అందుకే ప్రసాద్ ల్యాబ్. కాబట్టి